నమస్కారం, డిఎన్ఫై వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుతోనే పేదల సంక్షేమం సాధ్యమన్న ఎమ్మెల్సీ పోతుల సునీత. వలస నేతల పాలన మనకొద్దన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. నవరత్న పథకాలే పేదలకు రక్షణ అన్న వైసీపీ పత్తిపాడు అభ్యర్థి మేకతోటి సుచరిత. చీరాల పట్టణంలో కరణం బలరామకృష్ణమూర్తి విస్తృత ప్రచారం. కొత్తపట్నంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటన. పేదల సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్సీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షులు పోతుల సునీత పేర్కొన్నారు. చీరాల మండలం తోటవారిపాలెంలో టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి గెలుపు కోరుతూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో కరణం బలరామకృష్ణమూర్తిని గెలిపించాలని కోరారు. పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. పసుపు కుంకుమ కార్పొరేషన్ల ద్వారా రుణాలు వంటి పథకాలతో ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, ఎరిచెర్ల స్వామిదాస్, చెంచాలమ్మ పాల్గొన్నారు. సామాజిక అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే మన చేనేతల కోసం కూడా మరి లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ చీరాలకు వచ్చి చేనేత దినోత్సవం రోజు కూడా సార్ ఎన్నో వరాలు కురిపించి అవన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చారు. మరి అవన్నీ అంటే 50 సంవత్సరాలకి మన చేనేతలకి పింఛను, మరి అలాగే ఆరోగ్యం చూయించుకోవడానికి కూడా మరి హెల్త్ కార్డు కూడా సారు దాన్ని కూడా ఒక జీవో చేశారు మన చేనేతలకి 50 సంవత్సరాలకే మరి పింఛను. అట్లాగే 150 యూనిట్ల కరెంటు కూడా మన చేనేతలకు ఉచితంగా ఇవ్వాలని కూడా. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడి వలస దేవరాజు, MBA, BA.